ఏపీలో ఫార్మా కంపెనీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం దుర్ఘటన మరవక ముందే పర్వాడలో మరో సెజ్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఏపీలో మరో భారీ ప్రమాదం సంభవించింది. అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్లో సినర్జిక్ యాక్టివ్ సంస్థలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం ఎస్సేషియా ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే మరో ప్రమాదం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న సినర్జిక్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ సంస్థలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ పేలుడు జరిగింది. హోంమంత్రిని తక్షణమే ఎండస్ ఆసుపత్రిని సందర్శించి బాధితులతో మాట్లాడి అన్ని విధాలు ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్షతగాతులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లు వినియోగించాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా ఫార్మాసిటీలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న సినర్జిక్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ సంస్థలో జరిగిన ప్రమాదంపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోంమంత్రి ఇతర ఉన్నతాధికారులను వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని ఆదేశించారు. ప్రమాదంలో 4 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 4 కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఘటనా బాధితులకు అందుతున్న సాయంపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు. పర్వాడ సెజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి మంటలు చెలరేగాయి. 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు 4 తీవ్ర గాయాలైన నేపథ్యంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. అచ్యుతాపురం పేలుడు ఘటన మరవక ముందే ఏపీలో మరో రియాక్టర్ పేలడాన్ని చూస్తుంటే అనుమానం వ్యక్తమవుతుంది. అనకాపల్లి జిల్లా ఫార్మాసిస్ట్లో మరో ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆందోళన చెందుతున్నారు విశాఖ జిల్లా పట్టణ వాసులు. సినర్జిక్ యాక్టివ్ సంస్థలో అర్ధరాత్రి 12:30 ఈ ప్రమాదం జరిగింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 4 తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. విశాఖ ఇండస్ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందించడానికి ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఘటనపై సమాచారం అందుతున్న ఎటువంటి స్పందన ఇప్పటికీ కూడా రావట్లేదు అనేసి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది సీఎం చంద్రబాబు. ఇక ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడారు సీఎం చంద్రబాబు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే బాధితులతో మాట్లాడాలని హోంమంత్రి అనిత కూడా ఆదేశించారు. హుటాహుటిన అనిత అక్కడికి వెళ్లి పరీక్షిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ సేవలను అందించాలని ఉపయోగించుకోవాలని కూడా ఆదేశించారు. అనకాపల్లి అచ్యుతాపురం ఎన్సెష ఫార్మాలో ఘోర ప్రమాదానికి ఎవరు కారణమో అటువైపు అక్కడి నుంచి కూడా ఆరా తీయాలని ఆదేశించారు. ఇక ఆ ఘటన మరవక ముందే మరో ఘటన జరగడాన్ని చూస్తుంటే పలు అనుమానాలకు తావితీస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గురువారం అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి నివాసులు. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. బాధితుల్ని అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లు తరలించాలని కూడా వాళ్ళు ఆదేశించడం జరిగింది. ఇక ఇదిలా ఉండగా బుధవారం జరిగిన ఘటనలో కూడా ఎంతో మంది కార్మికులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. అచ్యుతాపురం ఫార్మాసిటీలో ఎన్సెషియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేటెడ్ లిమిటెడ్ ఆ సంస్థలు వందల సంఖ్యలో కార్మికులు సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగాలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అక్కడ. పేలుడు దాటికి పలువురు కార్మికులు మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడుతో భయపడిన మిగతా కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 2 దాదాపు 380 కార్మికులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. రియాక్టర్ పేలుడు దాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు స్లాబ్ మొత్తం కూలిపోయింది. ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు కార్మికులు చెప్పడంతో క్రేన్ సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పలువురిని సురక్షితంగా బయటకు తీశారు. ఎన్టీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా ఫార్మాసిస్ట్లో ఫైర్ ఇంజన్లతో పాటు మరో 11 ఫైర్ ఇంజన్లు బయటకు నుంచి వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. క్షతగాత్రులను హుటాహుటిన అనకాపల్లిలో వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాలిన గాయాలతో కొందరు మృతి చెందగా మొదటి అంతస్తు స్లాబ్ నుంచి దూకి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం అచ్యుతాపురం ఫార్మసీస్ లో బుధవారం చోటు చేసుకున్న ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 20 చేరింది. మరో 50 మందికి పైగా గాయపడినట్లు కూడా సమాచారం. ప్రమాద తీవ్రత బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఘటన మరొక ముందే మరోసారి విశాఖలో ఇలా ఘోర ప్రమాదాలు జరగడాన్ని చూసి భయాందోళనకు గురవుతున్నారు విశాఖ వాసులు. ఏపీలో ఫార్మా కంపెనీలో వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. అచ్యుతాపురం దుర్ఘటన మరొక ముందే ఇలా పరవాడలో మరో సెజ్లో ఇలా ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది అని వాళ్ళు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో భారీ ప్రమాదం జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎందుకు ఇలాంటి ఫార్మా కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఫార్మసీస్లో సినర్జిస్ట్ యాక్టివ్ సంస్థలో పేలుడు జరగడం ఇదే మొదటిసారి కాదు, ఇలా ప్రతి పలుమార్లు జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంకా దీనిపై ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దాని మీద క్లారిటీ ఇవ్వడానికి అధికారులు త్వరలోనే మీడియా ముందుకు రాబోతున్నట్టు కూడా సమాచారం.